బాత్రూంలో బాత్ ఇదేంటి కనిపించలేదు ఫేస్. చేరువైన దూరమైన ఆనందమేనా everyone, this is Amrita. Welcome back to our channel. కేబుల్ కార్ రైడ్ అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ 7 o'clock ఇక్కడ రీచ్ అయ్యాము. సో ఇప్పుడు మనం నైట్ స్టే చేయడానికి హౌస్ బోట్కి వెళ్తున్నాం. వాళ్ళు ఇక్కడ నుంచి మనకు ఒక చిన్న బోట్లో షికార్ రైడ్ లాగా మొత్తం వ్యూ అంతా చూపిస్తూ మనల్ని హౌస్ బోట్కి తీసుకెళ్తారు. డైనింగ్ రూమ్ నుంచి మా రూమ్కి వెళ్ళే వే వచ్చేసి ఒక ట్రైన్లో ఎక్కిన ఫీల్ ఉన్నింది. ఇక్కడేమో మేము కాకుండా ఇంకో 2 ఫ్యామిలీస్ కూడా స్టే చేస్తున్నారు. మాదేమో ఇక్కడ లాస్ట్ రూమ్. వెల్కమ్ టు అవర్ రూమ్. రాజస్థానీ స్టైల్లో ఉంది డెకరేషన్ అంతా. రూమ్ అంతా మనకి వుడ్ తో డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎవరికైనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ప్యాలెస్ కు వచ్చిన ఫీల్ ఉంటుంది. చాలా తక్కువ సేపు మేము టైం స్పెండ్ చేసాము, ఎందుకంటే నైట్ రీచ్ అయ్యాము అండ్ ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరాము. ఇంకొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేస్తుంటే బాగుండేది అని అయితే అనిపించింది. బెడ్రూమ్ కి సెపరేట్ గా ఒక డ్రెస్సింగ్ టేబుల్ అలాగే మిర్రర్ ఉంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి బాత్రూమ్ ఉంది. సో బాత్రూంలో బాత్ ఇదేంటి కనిపించలేదు ఫేస్. ఎలా పెట్టుకోవాలి, ఎలా పెడితే, ఎలా పెడితే ఫేస్ కవర్ అవుతుంది, పైన పెడితే సో బాత్టబ్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలే అండ్ అనుకున్న దానికంటే చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ యాంకర్ లాస్ట్ టైం 6 మంత్స్ బ్యాక్ ఏమో ఒక బ్లాగ్ పెట్టారు. అప్పుడే అనుకున్న హౌస్ బోట్కి ఒక్కసారి వెళ్ళాలి అని, చాలా బాగుంది చూడడానికి. సో ఫైనలీ ఈరోజు అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా మేము కాకుండా ఇంకో 2 ఫ్యామిలీస్ కూడా స్టే చేస్తున్నారని. అందరికీ ఒకేసారి సర్వ్ చేస్తున్నారు, అంటే ఒక డైనింగ్ టేబుల్లోనే అందరూ కూర్చొని తినాలి. ఫస్ట్ చూసినప్పుడు ఎవరో తెలియని మనుషులతో కూర్చొని ఎలా తింటాము అని అనిపించింది, కానీ తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేశాక అందరం క్లోజ్ అయిపోయాము. డిన్నర్ అయిపోయాక కూడా ఎవరూ వాళ్ళ రూమ్కి వెళ్ళి పడుకోకుండా చాలాసేపు కబుర్లు చెప్తూ టైం స్పెండ్ చేసుకున్నాం. తర్వాత ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా అందరూ వెళ్ళి పడుకున్నారు. మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతాము, నీరు గుండెలోన దాచి మెరిసి మాయమవుతావు. కలవేనా కన్నీరేనా, తేనెటీగలాగా కుట్టి తీపి మంట రేపుతావు, పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు. చేరువైనా దూరమైన ఆనందమేనా, చేరువైనా దూరమైన ఆనందమేనా, చేరువైనా దూరమైన ఆనందమేనా, ఆనందమేనా.
సూర్యుడల్లే సూదిగుచ్చే సుప్రభాతమేనా, మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా, చేరువైన దూరమైన ఆనందమేనా, చేరువైన దూరమైన ఆనందమే. హౌస్ బోట్ జర్నీ చాలా హ్యాపీగా అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అదే ప్లేస్కి వాళ్ళు ఒక చిన్న బోట్లో మనల్ని తీసుకెళ్తారు. దిస్ కలర్ సార్, దిస్ కలర్ అండ్ దిస్ కలర్, దిస్ కలర్, టోటల్ 10 కలర్ మిక్స్ ఇట్ కమింగ్. 680 డజన్, 1 డజన్ 680, 680 డజన్, ఆల్ కలర్, ఓకే, దిస్ కలర్ అండ్ దిస్ కలర్ మిక్స్ ఇట్ కమింగ్. Okay. I have given that one more customer was there. There is also. He took 1.5 dozen. Same freshness. You can take picture, no problem. వెళ్ళేటప్పుడు ఇలా చిన్న చిన్న బోట్లో చాలా మంది చాలా వస్తువులు అమ్మడానికి వస్తూ ఉంటారు. కొంతమంది ప్లాన్స్ యొక్క సీడ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే జ్యువెలరీ, అలాగే షాల్స్. నేనైతే ఇక్కడ ఫ్లవర్స్ చూసి చాలా బాగున్నాయని చెప్పేసి వాటి సీడ్స్ అయితే కొన్నాను. కాశ్మీర్లో దొరికే స్పెషల్ ఐటమ్స్ ఏవేవి ఉంటాయో అవన్నీ వాళ్ళు సెల్ చేయడానికి పడవలో మన పక్కన వస్తూ ఉంటారు. అది మన క్లైమేట్కి వస్తుందో రాదో కూడా తెలియదు. అడిగితే ఏమో బెంగళూరులో అలాంటి చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి అనేసి ఆయన చెప్పారు. సరే జస్ట్ ట్రై చేద్దామనేసి అయితే ఒక 3 డిఫరెంట్ ఫ్లవర్స్ యొక్క సీడ్స్ అయితే కొన్నాను. చార్ మే డాల్ సకే దో పార్ట్ మే ఆఫీ చోయిస్ ఏ వాళ్ళ ఏ మేనే దియా సమ్జో డైమండ్ పీస్ సాఫ్ మేనే బోల్ నా అచ్చా హీ కరుంగా ఆపో లేనా థా ఏక్ మగర్ మే ఆపో దియా సబ్ ఏ పీచే వా సబ్ దుంగా రోజ్ కి ఛమ్ మే అభి ఓ పీచే కా భీ హో గయా. జస్ట్ వీడియోలోనే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటే ఆ ఫ్లవర్స్ రియల్ గా చూసేటప్పుడు ఎంత బాగుంటుందో జస్ట్ ఇమాజిన్ చేయండి. నా కళ్ళు అయితే అక్కడ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడ రీచ్ అయ్యేంత వరకు కూడా నేను అవి చూస్తూనే ఉన్నా. అంత బాగున్నాయి ఆ వాటర్ మధ్యలో ఆ ఫ్లవర్స్, సన్ రైజ్ మొత్తం ఒకేసారి ఆ ఫీలింగ్ నిజంగా ఎక్స్ప్రెస్ కూడా చేయలేను. అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కదా, అంతకు టేక్ కేర్, బై బై.